ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, ఒక సక్సెస్ రేట్ ఉంది అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి పేరు అతనికి బ్రహ్మాండంగా మ్యాచ్ అయి ఉండాలి. అదర్వైజ్ ఆ వ్యక్తి సక్సెస్లో ఉన్నాడు, అతని టాలెంట్ మాత్రమే గొప్ప అంటూ మాత్రం అట్టర్ఫ్లో, అది కరెక్ట్ కాదండి. వాస్తవానికి చాలా దూరం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా వాస్తవంగా మాట్లాడుకోవాలి. ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు, ఒక అంతనంత ఎత్తుకు ఎదిగాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అంటే కేవలం అతని టాలెంట్ మాత్రమే కాదు, ఎంతో కొంత అదృష్టం కూడా ఉంది అని ఒక అర్థం. ఆ అదృష్టమే పేరు అని చెప్తుంది సంఖ్యాశాస్త్రం. సో ఆ రకంగా ఆరాధ్య అనే పేరు ఎలా ఉంటుంది ఒకసారి మీకు తెలియజేస్తాను. మీరు చూడవచ్చు, ARADHYA 1 2 1 4 5 1 1 మొత్తం తీసుకుంటే 2 3 4 8 9 10 15 వస్తుంది నెంబరు. 7 8 12 14 15 నెంబర్ని డెవిల్ నెంబర్ అంటారండి, రాక్షస సంఖ్య అంటారు. అంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు, కాస్త పబ్లిక్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలా ఎందుకంటే కనుక ఎక్సెప్ట్ 6 15 24 పుట్టిన వ్యక్తులకు ఓకే మ్యాచ్ అవ్వచ్చు, కానీ రిమైనింగ్ పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్లస్ ప్రాణాలజీ ప్రకారం ఆరాధ్యలో ఒక మంచి ఏఆర్ రైజింగ్ అనమాట, మంచి స్థాయి ఉంటుంది అనమాట, కానీ వైఏతో మళ్ళీ డౌన్ఫాల్ అయిపోతారు. సో ఇలాంటివి రాకూడదు. గ్రాఫాలజీ ప్రకారం ARADHYA ఇదండి గ్రాఫ్. ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉండగలగాలి, లేదా ఇలా ఉండాలి, లేదా ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఉంటే నేమ్లో వాళ్ళు ఖచ్చితంగా యోగిస్తుంది, ఒక మంచి స్థాయికి వెళ్తారు. ప్లస్ మనకు ఈ పేరుని ఎలా సంతకం చేయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 6 వాళ్ళకి పనికిరాదని, 6 వాళ్ళకి బాగుంటుందని చెప్పా, కానీ 7 నెంబర్లో పుట్టారు, 1 నెంబర్లో పుట్టారు, ఏం చేయాలి? అప్పుడు ఇంకొక 6 రకంగా ఒక డి రకంగా చేస్తుందో వచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి తగినటువంటి రత్నదానం చేసుకోవాలి. జమాలజీ ప్లస్ ఎటువంటి వాస్తులో ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ బేస్ ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఖచ్చితంగా అమ్మాయిలకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం మీరు వాస్తు తెలుసుకోవాలి. ఈస్టా వెస్టా సౌతా నార్తా ఏ ఏరియా ఏ ప్రాంతంలో ఉండాలంటే తెలుసుకోవాలి. కనుక న్యూమరాలజీ వాస్తు ప్రకారం మనం తెలుసుకోవాలి. అంటే ఒక వ్యక్తికి ఒక సక్సెస్ ఉండాలంటే తప్పనిసరి ఈ యొక్క శాస్త్రాలను ప్రామాణిక తీసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా ఆరాధ్య అమ్మాయి కూడా ఒక అద్భుతమైన జీవితం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.